తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దళిత ప్రతిఘటన కార్యక్రమం విజయవాడలో పిలుపునిస్తే దళిత నాయకులను విజయవాడ వెళ్లనీయకుండా హౌస్ అరెస్ట్ చేసి బంధించి అక్రమ కేసులు పెట్టి సీఎం జగన్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో నిరసన చేపట్టారు. राष्ट्र व्याप्त తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దళిత ప్రతిఘటన అని చెప్పి విజయవాడలో ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే జిల్లాల వారీగా ఏ ఒక్క దళిత నాయకుడిని కూడా విజయవాడ వెళ్ళకుండా హౌస్ అరెస్ట్లు చేసి బంధించి అక్రమ కేసులు పెట్టించి రాష్ట్రంలో ఏ ఒక్క సమస్య మీదైనా ఏ ఒక్కరైనా సరే పోరాడుతూ ఉంటే ఆ పోరాటాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి ఈ రోజంతా కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా నిన్న విజయవాడలో జరిగినటువంటి దళిత ప్రతిఘటన నిరోధించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయోగించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దళిత జాతిపై జరుగుతున్నటువంటి విషయాలన్నింటి మీద కూడా ఏ ఒక్క విషయం మీద కూడా ఈయన చర్యలు తీసుకోలేదు. దళిత యువకుడికి శిరోముండనం చేస్తే చర్యలు ఉండవు. దళిత యువతలకు హత్యాచారాలు చేస్తే వాటిపై చర్యలు ఉండవు. దళిత యువకులపై దాడులు చేస్తే వాటిపై చర్యలు ఉండవు. దళితులంతా కూడా పూర్తిగా ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు దళిత జాతి యువకులందరినీ కూడా యువకులు కానీ దళితులకు సంబంధించినటువంటి అన్ని వర్గాల వారిని కూడా ప్రజా వ్యతిరేకంగా నువ్వు చేసేటువంటి విధానాలని వాళ్ళు గనక ఎండగడతా ఉంటే దాన్ని పూర్తిగా నిరోధించే ప్రక్రియలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాన్ని మేము పూర్తిగా నిరసిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క దళిత వ్యతిరేక విధానాలని మేము సాగనేము. దళిత జాతి అంతా కూడా దళిత యువకులంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దళిత జాతిపై జరిగేటువంటి జగన్మోహన్ రెడ్డి కుట్రలన్నీ కూడా తిప్పుకోవడమే కాకుండా నిన్న ఆపగలవు, నేడు ఆపగలవు, రేపు ఆపగలవు, ఎల్లుండి ఆపే ప్రసక్తి లేదు. నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి, ఈ యొక్క దళిత జాతి మాత్రమే కాదు ఈ రాష్ట్రంలో నువ్వు జరిగేటువంటి నువ్వు జరిపేటటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన అరికట్టడానికి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కడు కూడా రోడ్డెక్కే పరిస్థితి సమయం ఆసన్నమైందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ నిన్న మరి మా నాయకుడు దాసరి ఆంజనేయులు మన రాష్ట్ర కార్యదర్శి ఆయన కూడా మరి కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భం విజయవాడలో మరి అటువంటి సంఘటనలను కూడా నువ్వు బాధ్యత వహించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా దళిత జాతిపై కానీ దళిత యువకులపై జరిగేటువంటి దాడులను పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది. వాళ్ళకి జరిగేటువంటి అన్యాయం పట్ల తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉండి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మెడలో ఉంచైనా దళిత జాతికి న్యాయం చేసే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరి మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. మరి గత 2 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారన్న తీరుకు నిరసనగా మరి నిన్న విజయవాడలో దళిత ప్రతిఘటన ర్యాలీ పెడితే మరి దానికి ముందస్తు అనుమతి ఇస్తూ మరి వెంటనే దాన్ని సడన్గా రద్దు చేసి మరి దళితుల పట్ల ప్రవర్తన తీరును మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మరి నిజంగా 2019 ఎలక్షన్లో ఎస్సీలందరికీ కూడా 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పి దళితుల ఓట్లతో అధికారంతో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తర్వాత దళితుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. మన విశాఖపట్నంలో దళిత డాక్టర్ గారు అయినటువంటి ఆయన పేరు మీద చేసిన కక్ష సాధింపు చర్య కానీ, ఆ విధంగానే తూర్పుగోదావరి జిల్లాలో శిరోముండనం కేసు కానీ, ఆ విధంగానే చిత్తూరు జిల్లాలో మరి జడ్జి గారు రామకృష్ణ గారి పేరు చేసిన దాడులు కానీ, ఇవన్నీ కూడా దళితుల మీద పట్ల జరుగుతున్న ఏమైన చర్యలన్నింటిని కూడా ఖండిస్తూ మరి దళితులంతా ఐక్యంతో ఆ ర్యాలీ పెట్టుకుంటే మరి దాన్ని ఈ విధంగా వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వారందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం చాలా దారుణమైన విషయం. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న దళితులే కాదు, ఇంతకుముందు
మా ప్రభుత్వం ఉన్నప్పుడు చీటికి మాటికి కూడా మరి రోడ్డు మీదకి వచ్చి ప్రతిఘటన చేసి నాయకులందరూ కూడా మరి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి భయపడి మరి లోపల ఎందుకు కూర్చుంటున్నారు వాళ్ళంతరూ కూడా రేపొద్దున సంఘటితంగా మరి దళితులందరూ కూడా ఐక్యమత్యంగా రేపొద్దున ఈ ప్రభుత్వ తీరుని నిరసించవలసిన అవసరం ఎంతన్నా ఉంది ఎకనైనా ఈ ప్రభుత్వం తీరు మార్చుకుని దళితులకు పట్ల జరుగుతున్న దాడుల్ని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ఏయైతే హామీలు ఇచ్చారో దళితులందరికీ కూడా హామీలు నెరవేర్చాలని మా తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది।